జగన్ మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు అంటున్న టీడీపీ పోల్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డితో మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత మాట తప్పారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏదైనా ప్రజల్లోకి వెళ్తా ఉంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తోందని ఈ నేపథ్యంలో టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. అన్న చెప్పండి, మీరు జాబ్ క్యాలెండర్ మీద ఇంతగా విద్యార్థులు యువకులు అందరూ ఒత్తిడి తెస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు ఇంకా జాబ్ క్యాలెండర్ మీద తమ ఇచ్చినటువంటి మాట కట్టుబడలేదు? ముఖ్యమంత్రి పదవి కోసం అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో జగన్ ఏం కోరికలు కోరితే ఆ కోరికలన్నీ తీర్చేస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు. అవి అమలైతాయా అమలు కావా అని ఆలోచన చేయలే ఆయన. ఆయన కేవలం సీఎం కుర్చీ కనపడింది, ఆ కుర్చీ సాధించుకునేదానికి ప్రజలకు అబద్ధాలని చెప్పి మోసం చేసి కుర్చీలో కూర్చున్నాడు. ఈరోజు ఉద్యోగమున్న ఆయన భర్తీ చేశాడా? రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇచ్చాడా అని అడుగుతా ఉండ. ఇది రాష్ట్రంలో ఈ పరిస్థితి. ఇప్పుడు లోకేష్ గారి అరెస్ట్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ప్రభుత్వ వ్యతిరేకంగా ఒక ప్రోగ్రామ్ ను పెట్టాలన్న ప్రజా సంఘాల నేతలను నోటీసులు ఇచ్చి ముందే అరెస్ట్ చేయడం, వీటన్నిటిపైన తెలుగుదేశం పార్టీ ఎలాంటి పోరాటం చేయబోతా ఉంది? విచిత్రం, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఏమి కోరినా కూడా నోరు ఊహించే పని, అక్రమ కేసులు పెట్టడం, లోపలేయడం, అరెస్టులు చేయడం, టెక్నికల్గా 41 నోటీసులు ఇవ్వడము, భయపడియడము, బెదిరించడము పోలీసులతో ఈ కార్యక్రమం. నిన్న చూసాం, కార్యకర్తకు అన్యాయం జరిగిందని చెప్పి పలాసకపోతుంటే మా నాయకుడు నారా లోకేష్ గారిని అరెస్ట్ చేసి అడ్డుకొని నానా బీభత్సవం చేశారు. ఇదంతా ప్రభుత్వానికి అవసరమని అంటే ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేస్తే ప్రజల గొంతు నొక్కిందని అనుకుంటారనే, ప్రజల గొంతు నొక్కలేరు. ఒక్కొక్కసారి ప్రజా వ్యతిరేకత వచ్చిందంటే అది ఎంత దూరం పోతుందో ఈ ప్రభుత్వానికి అర్థం కావడం లే. ముఖ్యమంత్రి గారేమో చాలా అహంకారంతో ఉన్నారు. నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కార్యకర్తను పరామర్శించి దానికి ముందు అరెస్టులు చేసుకుంటా కూర్చుంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ ఎక్కడ ఎవరు తిరగకూడదా? బయటికి పోకూడదా? ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపకూడదా? చూపితే కేసులు పెడతారా, అరెస్టు చేస్తారా, ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తారా, జైల్లో పెడతారా? ఎంతమందిని పెట్టుకుంటా పోతారు? వాళ్ళ దగ్గర జైళ్ళు ఎక్కడ ఉన్నాయి? యా జైళ్ళు పడతాయి? చలో కలెక్టరేట్ ఉద్దేశం ఏంటన్న కడపలో జరిగేటువంటి, ముఖ్యంగా చెలో కలెక్టరేట్ విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి గత నెల రోజుల నుంచి కూడా చాలా మంది సంఘాలు అందరూ కూడా రిప్రజెంటేషన్స్ అన్ని ఇచ్చారు. మేము నిరుద్యోగులుగా ఉండాం, తెలుగుదేశం పార్టీ మీరు కూడా మద్దతు ఇవ్వండి. కనీసం ముఖ్యమంత్రి గారు మాకు దొరకడంలే, జిల్లా కలెక్టర్కైనా, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కలెక్టర్కైనా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం, కలెక్టరేట్కి పోదాం. కలెక్టర్ ద్వారా అయినా ముఖ్యమంత్రి గారికి మా ఈ జిల్లాలో ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, మాకు ఉద్యోగాలు కల్పించండి, స్టీల్ ఫ్యాక్టరీ చేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, దాన్ని పూర్తి చేయండి అని ఇవన్నీ కూడా కలెక్టర్కు విజ్ఞప్తి పత్రం ఇచ్చేదానికే చెలో కలెక్టరేట్ కార్యక్రమం. అంతేగాని కలెక్టరేట్ తీసుకుపోయేదో ధర్నాలు చేసి పగలగొట్టాలనుకుంటే అటువంటి ఉద్దేశాలు ఎవరికి లేవు. ఆ ఉద్దేశాలు వాళ్ళు ఊహించుకొని కల్పించి ఆ కేసులు వీటి లోపలేయాలనేది పోలీసు వాళ్ళ ఆలోచన. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని, లేకపోతే విద్యార్థి యువజన సంఘాల నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుందని, అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షం ఉందో ఆ ప్రతిపక్షాన్ని కూడా బలంగా ఉండాలని కోరుకోవాలి, కానీ ఇలా ప్రతిపక్షమే లేకుండా నియంత్రణగా వ్యవహరించేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని శ్రీనివాస్.